T20 వరల్డ్ కప్ లో గ్రూప్ దశలో చివరి మ్యాచ్ ఇండియా వర్సెస్ జింబాబే. ఈ మ్యాచ్ గెలిచినా ఓడినా జింబాబేకు ఫరక్ పడదు, కానీ సెమీఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న టీమిండియా గ్రూప్ 2 లో టాప్ పొజిషన్ లో ఉండాలంటే మాత్రం తప్పక గెలవాల్సిందే. అలాంటి మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియాకు ఈ మ్యాచ్ లోనూ క్విక్ స్టార్ట్ రాలేదు, అలాగే మొదటి వికెట్ భాగస్వామ్యానికి కూడా పెద్దగా స్కోరు రాలేదు. 2 ఫోర్లతో 15 రన్స్ చేసిన రోహిత్ శర్మ క్యాచ్ అవుట్ అయ్యి వెనుతిరిగాడు. కింగ్ కోహ్లీ కూడా 2 ఫోర్లతో 26 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. అయితే కేఎల్ రాహుల్ మాత్రం వరుసగా 2 మ్యాచ్లోనూ సూపర్ బ్యాటింగ్ తో 3 సిక్స్లు 3 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో అవకాశం వచ్చిన రిషబ్ పంత్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక 5 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఈ క్యాచ్ ను బౌల్ సూపర్బ్ గా డై కొడుతూ పట్టాడు. ఇక మన బ్యాటింగ్ లో చెప్పాలంటే కేఎల్ రాహుల్ 51 పరుగులతో క్లాస్ ఇన్నింగ్స్ ఆడితే ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఊరా మాస్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ షార్ట్స్ చూస్తే అబ్బబ్బబ్బబ్బా కన్నుల విందసలు. బాలర్ కశ్మీర్ వైపు వేస్తే సూర్య ఆ బాల్ ని కన్యాకుమారి దాటించేస్తున్నాడు. ఆ షార్ట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలాంటి బౌలింగ్ వేయాలో తెలియక జింబాబే బౌలర్లు తలలు పట్టుకున్నారు. టీమిండియా 15 ఓవర్లలో 107 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత సూర్య ప్రతాపానికి పరుగుల వరద పారి చివరి 5 ఓవర్లలో ఏకంగా 79 పరుగులను పిండుకుంది. సూర్య కేవలం 25 బంతుల్లోనే 4 సిక్స్లు 6 ఫోర్లతో 61 పరుగులు దంచేశాడు. దీంతో 186 పరుగులు చేసింది టీమిండియా. ఈ టార్గెట్ ను ఛేదించడానికి వచ్చిన జింబాబేకు ఫస్ట్ బాల్ కే షాక్ ఇచ్చాడు భువి. మాదేవేరాని గోల్డెన్ డక్ చేసి హర్షదీప్ కూడా తానేసిన ఫస్ట్ ఓవర్లో అలవాటు ప్రకారం వికెట్ ని కూల్చాడు. షమీ హార్దిక్ పాండ్యాలు కూడా తామేసిన మొదటి ఓవర్లోనే వికెట్లని పడగొట్టగలిగారు. అయితే రజా బల్ కొద్దిసేపు మన బాలర్లని ప్రతిఘటించగలిగారు, కానీ అశ్విన్ 35 రన్స్ చేసిన బల్ ను క్లీన్ బోల్డ్ చేశాడు. 34 రన్స్ చేసిన రజాను పాండ్యా పెవిలియన్ కి పంపాడు. దీంతో జింబాబే 115 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అవ్వడంతో టీమిండియా 71 పరుగుల తేడాతో అఖండ విజయాన్ని అందుకుంది. మన బౌలర్లు ఈ టోర్నమెంట్ లో ఫస్ట్ టైం ఒక టీమ్ ని ఆలౌట్ చేశారు. అశ్విన్ అత్యధికంగా 3 వికెట్లు కూల్చాడు. కిర్రాక్ బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చారు. ఈ విజయంతో టీమిండియా గ్రూప్ 2 లో టాప్ పొజిషన్ లోకి వెళ్ళింది. ఇక సెమీఫైనల్లో 10 నవంబర్ ఇంగ్లాండ్ తో తలబడనుంది టీమిండియా. మరి ఆ మ్యాచ్ గెలిచి ఫైనల్లో అడుగుపెట్టి 15 సంవత్సరాల నిరీక్షణకు తెరదించి T20 వరల్డ్ కప్ ని చేజిక్కించుకోవాలని కోరుకుందాం. ఇది మ్యాచ్ ముచ్చట. నచ్చితే మర్చిపోకుండా వీడియోకి లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.